ఎక్కడ తెచ్చే సామాన్లు హస్రకు పోయేదంతా ఏ అతను వాళ్ళ ఎక్కడైనా స్కూల్ కాడ దుకాణంలో తెచ్చేదా అంగడి అంగడి పోయేది అంగడి అంగడి ఇప్పుడు అంగడి లేదు కదా మరి ఎట్లా పరిస్థితి కూరగాయలు లేనప్పుడు ఊర్లోకి ఒకరు పోయి తెచ్చుకుంటుంది దుకాణంలో ఏమన్నా పప్పులు పెసర్లు శనగలు పండించారా లేదు మీరు కూడా వేసుకోవాలి కొంచెం కూరగాయలు పెట్టుకోవాలి చెట్లకు అటు ఇదో నీళ్ళ ప్రాబ్లం అవుతుంది బోరింగ్ పని చేయట్లే పని చేస్తాను ఒకటే ఉన్నాయి ఒకటే మీరు అందరు కూడా ఇక ఇంకొక 15 రోజులు 15 రోజుల దాకా బయటకు వెళ్ళేది లేదు రేషన్ బియ్యం రాని వాళ్ళకి ఇప్పుడు మనం బియ్యం ఇస్తాం మీరు పంచుకోండి కూరగాయలు ఇస్తాము అట్లనే మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి చేయి ఇవ్వద్దు ఇట్లా నమస్తే పెట్టాలి చేయి ఎవరికి ఇవ్వద్దు సరేనా మీకు ఆశా వర్కర్ వస్తుందా రావట్లేదు రావట్లేదు అంగన్వాడీ అనుంటే పంపిస్తాందా ఇస్తాందా పిల్లలకు కొడుగుడ్లు అవి ఇస్తారా బడి లేదు కానీ మనం మనం పెట్టే స్కూల్ ఉన్నట్టు కదా వీళ్ళందరూ మా మా పిల్లలే నీళ్ళు మా బడి పిల్లలేనా కరోనా అయిపోయాక మళ్ళీ బడి చేద్దాం మనం సొంతంగా నడిపిస్తాం ఎందుకంటే మధ్యలో ఆగిపోయింది కదా బడి మరి పిల్లలకు చదువు రాదు ఇబ్బంది అవుతాయని నేను అక్కడ ఇక్కడ ఏదో చేసి స్కూల్ నడిపిద్దామని నడిపిస్తా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయాక మళ్ళీ నడిపిద్దాం మీరు అందరు కూడా మీకు గొంతు నొప్పి వచ్చినా తుమ్ములు వచ్చినా దగ్గు బాగా వచ్చినా తలనొచ్చిన జ్వరం వచ్చిన కాళ్ళు చేతులు గుంజిన వెంటనే ఆశా వర్కర్కి చెప్పండి లేకుంటే అంగన్వాడికి చెప్పండి లేకుంటే నా ఫోన్ నెంబర్ ఉంటుంది మీ దగ్గర లేకుంటే ఇచ్చిపోతాం లేకుంటే మన నల్లపురం నుంచి సీనియర్లు వస్తారు వాళ్ళకైనా చెప్పండి లేకుంటే మీకు మీరు ఫోన్ చేయండి మాకు అది అట్లా వచ్చిందంటే మనకు కరోనా తరిగినట్టు అర్థమైంది కదా అది రాకుండా ఉండాలంటే ఎవరికి చెయ్యి కలపద్దు అలాయి బలాయి తీసుకోవద్దు మనం తినేది పిల్లలకు అన్నం.